అనుకుంటే రిజిస్ట్రేషన్ దశలో మీ యొక్క రిజిస్ట్రేషన్ నేమ్స్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And they used to read all the books and gain knowledge, and they used to
Indian products which you can still use right now. And because to develop our country, not any other aspects. And there are many new movies are coming to develop our country. If you compare in Mahabharat, Arjuna is the most favorable, Shishya to Dronacharya. Because Dronacharya loves the culture of Arjuna apart from all the Shishyas. Because he knows how to behave with ladies and gents and with Guru and the parents. You know, all the sons used to sleep, but Arjuna and Bhima used to do seva for Guru and their parents. In his culture and his love towards, everything will be amazingly. Because why I choose this topic is because Indian culture is declaring day by day. We have to develop it in all aspects. So that's what I did this topic. Thank you for giving this wonderful opportunity. No.
Okay. Small in the ranking.
రమ్య కందుకో వే రమ్య కందుకో మణిపురి తర్వాత శ్రీలేఖ
ఎప్పుడైనా అమ్మాయిలు పడేది టాపర్స్ కి. అమ్మాయిలు బ్యాక్ బెంచర్స్ చూస్తారు, నవ్విస్తారు, ప్రేమిస్తారు, అంతే తప్ప వాళ్ళు పెళ్లి చేస్తారు. ఒక జీరో చేసి వెళ్ళిపోతారు కెరియర్ లో. ఒక అమ్మాయి వల్ల ఎంత లాస్ అంటే నీ ఫైనాన్షియల్ గా పర్సనల్ గా నువ్వు ఏదో వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఎంతో తీసుకెళ్ళిపోతారు. నువ్వు చూడు సరిగ్గా కావాలంటే ఒక అమ్మాయి కళ్ళు నిన్నే చూస్తున్నాయని తెలియదు, కానీ అంటే నీ లైఫ్ ని నాశనం చేయడానికి అమ్మాయిలు వస్తారు. కానీ అమ్మాయిని ప్రేమ కరెక్ట్ గా చేస్తుంటే నీ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు చెప్పు గోలా గోలా గోల్ ముఖ్యం అది గోల్ అదరా ఎప్పుడన్నా చదువుకోరా చంపేయండి కొరికి నీ కామెంట్స్ రూపంలో వాళ్ళు మన ఫేస్బుక్ లో చూస్తుంటారు. అలాంటి వల్ల ఏమైనా న్యూస్ ఉందని చెప్పరా, ఒక షేర్ చేస్తే వేరే వాళ్ళు తెలుస్తుంది. అంతే తప్ప కామెంట్స్ లో పెడితే నీకు వాళ్ళెలా చంపుతావరా, నా దగ్గరకు వస్తే చంపుతాను, నా దగ్గరకు వస్తే నేను చేస్తాను అంటే వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళు ఎలా ఎక్కడ ఉన్నారో తెలుసు. కానీ నీ వాళ్ళు ఏం తెలుసు, ఇక దిశా ఇన్సిడెంట్ ఇప్పుడు చట్టం తీసుకొచ్చినంతో అంత ఉంటుంది నిర్భయ ఉంది. అది ఏమన్నా జరిగిందా అప్పుడు న్యూస్ సోషల్ మీడియా ఉంది కదా, ఏం చేస్తుంది సోషల్ మీడియా ఈ ఫేస్బుక్ వాట్సాప్ ఒకరోజు స్టేటస్ లో పెట్టిన తర్వాత చనిపోతుందా. క్షమించిన సారీ అరే అలా కాదు అని చెప్పేది మీరు. ఒక దిశా ఇన్సిడెంట్ వదిలేసి నువ్వు మామూలుగా ఒక బోర్బాయిలో పడిన పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న అనే మాటలు కూడా ఇంకా రావు. అలాంటి వాళ్ళు పడిపోతే 47 వద్దు ఊపిరి అడగా చచ్చిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వైరల్ చేయండి, ఒక్కరోజు స్టేటస్ లో పెట్టండి రా. అలా కాదు ఒక టీఆర్పీ రేటింగ్ కోసం ఒక ఛానల్ ఉంటుంది, ఒక సోషల్ మీడియా ఒక 2 రోజులు చూపించి వదిలేస్తుంది. అలా కాదు ఉండాల్సింది ఒక టెక్నాలజీ అంతరిక్షంలో ఒక రాకెట్ ను పంపిస్తాం కానీ భూమిలో ఉన్న పిల్లలు చవాలి తీయడానికి ఇంతవరకు ఒక రాకెట్ కానీ ఒక టెక్నాలజీ లేదు. అందుకే టెక్నాలజీని మనం సరిగ్గా యూజ్ చేయలేకపోతున్నాం. థ్యాంక్ యూ సార్. She is playing the character of aunt. Her name is Pushta. She is playing the character of puppet. Her name is Suchitra. She is playing the character of father. Her name is Janavi. She is playing the character of doctor. Her name is Jyoti. She is playing the character of assistant doctor. Her name is Percy. She is playing the character of another puppet. Her name is Shami. She is playing the character of real father. I hope you will enjoy this one act play. She was left on the other end by the attitude of the unknown child.
Okay.
please be careful. Don't go anywhere. You have to inform me everything. So this is how the brother and sister disputes go on, and the conversation also will be like this. If I was like a father, then I'll tell to my daughter, my dear, you are a very good girl and you are very anxious to go outside. But you don't know what's happening outside. So be careful. I'm not allowing you to go outside because society is not good. As a life partner, yes, my dear wife, I really love you and blessed to have you in my life. But please don't ask me to go somewhere. I won't let you to do job. You please be here in the 4 months itself. I am here to take care of you, right? Then what is the need of you to go on? So please be here, and I am there for you to take care and a loved one throughout your life. Seeing a man in particular, basically we think that all illiterate people will do like this. But being in the 21st century, literate people are so without the lack of some intelligence or without the lack of outside people and lack of ethics, they are doing these type of situations, they are creating these situations. It is very glad, sorry, it is very regret for me to say all these situations. But at the same time, there is an undercurrent of the point too. At the same time, the brother is encouraging her sister, sister, you please go there. You are the person who is only one to win that. So at every aspect, there is an underside of the coin too. But why still women empowerment in India? There are so many people in the family who are encouraging the women to come out. But once they step out to the from the family and once they are coming out from the 4 walls of the family, what was happening to the women? 79% of the Indian women who are basically having the courage to come out and trying to let it out and trying to be a good person and to achieve something in the society and the world. What was happening to them? If 100% ladies, women are coming out from the houses to have the development, what is happening to them? This act, Nirbhaya Act, what are all these? We can't say that some particular person is reason for that. But then who is responsible? Everyone is responsible. Our earlier education is completely different from the present education system. In earlier days, teachers used to educate the people only based on the ethics. Even though they are not securing a good mark, they
And the main thing is, you need to see all the Indians as your sisters. There will be a particular person who is to come into your life as a life partner. See her as your life partner and see her.
धन्यवाद అమ్మాయి వెళ్ళిపోయింది చెప్పేసి వెళ్ళిపోయింది కే నీరజ క్లాస్ తర్వాత ఫోక్ డాన్స్ గ్రూప్ ప్రథమ బహుమతి సిహెచ్ వెంకట నరసింహ గ్రూప్ మార్కాపురం వెరీ గుడ్ ద్వితీయ బహుమతి భారత టీం కందుకూరు ఫోక్ డాన్స్ సోలో సిహెచ్ ప్రణవి ఒంగోలు తర్వాత మణిపూర్ ప్రథమ వీర్ రమ్య కందుకు బాగా చేసావమ్మా ఉందా రమ్య తర్వాత ఫోక్ సాంగ్ గ్రూప్ ప్రథమ బహుమతి కవిత గ్రూప్ మార్కాపురం తర్వాత ద్వితీయ బహుమతి త్రివేణి టీం కందుకూరు ఇక్కడ చిన్న విషయం చెప్పాలి ఈ ప్రథమ ద్వితీయ బహుమతులు అందుకున్న కవిత గ్రూప్ మార్కాపురం త్రివేణి టీం కందుకూరులకి చాలా స్వల్పమైన తేడా ఉంది సారి కృతజ్ఞరాలై ఉంటారని చెప్తూ ఉన్నాను అలాగే ఇక్కడ మధ్య మధ్యలో డాన్సులు జరగడం అంటే కార్యక్రమాలు జరగడం ఆగిపోవడం అంటే మధ్య మధ్యలో ఒక 1-2 మినిట్స్ లేట్ అవ్వచ్చు కానీ మీ యొక్క ఎనర్జీ మాత్రం ఎక్కడ తగ్గలేదండి సూపర్ గా ఉంది మీ ఎనర్జీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంటర్టైనింగ్ అస్ విత్ యువర్ ఎంటర్టైన్మెంట్ విత్ యువర్ ఎనర్జీ థ్యాంక్ యూ అండ్ అలాగే ఇక్కడకు విచ్చేసినటువంటి న్యాయ నిర్ణేతలైన అంజయ్ గారికి వెంకయ్య గారికి రాజేష్ గారికి రఘు మాస్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను యాజ్ వెల్ యాజ్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ డీజే సిస్టమ్ అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ఉంటానని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టెప్ సిఇఓ గారైన శ్రీ పివి నారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను